ఇంగ్లీష్ మీడియం విషయంలో మిగిలిన భాషా సంఘాలు, సాహిత్య సంఘాలు, విద్యా సంస్థలు, ఉపాధ్యాయ సంఘాలు ఇవన్నీ కూడా కలిసి ఆందోళన చేస్తున్నాయి. అదొక జరుగుతుంది. దాంట్లో నేను కూడా పాట పాడాను, వ్యాసాలు రాశాను, ఇంటర్వ్యూలు చేశాను, ఇంకా నేను కూడా భాగస్వామిగా ఉన్నాను. అంటే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం పెట్టొద్దని కాదు, తెలుగు మీడియం తీసేయకండి అని, కొంత ఉంచండి ఎంతో శాతము, అది పెద్ద సమస్య కాదని. దాని మీద నేను ఇంకోసారి మాట్లాడతాను. కానీ ఈ చర్చలోకి అనవసరంగా మత ప్రసక్తి అన్య మత మార్పిడి అని కొంతమంది, లేకపోతే ఇది ఇంగ్లీష్ వస్తే చాలు కింది వర్గాలు బాగా అభివృద్ధి చెందిపోతాయని కొంతమంది వాదించడము, చర్చను ఆ విధంగా సాక్షిలో ఆంధ్రజ్యోతిలో చేసిన వ్యాఖ్యలు రెండు కూడా సరిగ్గా లేవు, పాక్షికంగా ఉన్నాయని కూడా నేను మీతో చెప్పాను. ఇందులో చాలా ఇబ్బందికరమైన, చాలా ఒక విధంగా చికాకైన అంశం ఏంటంటే ఈ భాషా చర్చలోకి పదే పదే భార్యల ప్రసక్తి తీసుకురావడం. భార్యలు అనడం కూడా ఒక విధంగా మనం మాట్లాడే మాట కాదు, కానీ వైసీపీ నాయకులు పదే పదే అది చేస్తూ ఉన్నారు. జనసేన పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు కూడా ఏదో ట్వీట్ పెట్టారు, భాష మీద వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసింది నచ్చకపోతే విమర్శించవచ్చు, తప్పప్పుడు ఉంటే చెప్పొచ్చు, కానీ పదే పదే పెళ్ళిళ్ళు, భార్యలు, కుటుంబాలు ఈ విషయాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? గతంలో మాట్లాడారు, ముఖ్యమంత్రి అధికార సభలోనే మాట్లాడారు, అది బాగాలేదు అని అన్నాను. ఆ తర్వాత అన్నదాన్ని కొంచెం ఆయన ఒక మాట చెప్పి దాన్ని తగ్గించకపోగా అదొక పెద్ద పాయింట్ లాగా ఇప్పుడు కనీసం ఒక 20 మంది మాట్లాడి ఉంటారు ఆ విషయం మీద. దాని మీద నిన్న ఎమ్మెల్సీ ఇక్బాల్ కూడా అనంతపూర్లో మాట్లాడారు, ఇంకొక ఆయన మీరు ఏ భాషలో మాట్లాడతారంటాడు. అంటే ఇది కావాలనే చేస్తున్నట్టు నాకు కనిపిస్తుంది. దీనివల్ల ఉపయోగం ఏంటి? అవతల వాళ్ళు ఏమో మత చర్చలోకి మార్చాలని చూస్తుంటే మీరేమో ఈ కళత్రాల చర్చలోకి మార్చాలని మీరు చూస్తున్నారా? ఏంటి ఉపయోగం? జనసేన వైసీపీల మధ్యలో ఈ శాశ్వతంగా దీన్ని వాళ్ళు ఒక ఆయుధంగా వాడుతూనే ఉంటారు. కానీ బాగాలేదు కదా, సంస్కారవంతంగా ఉందా? భాష చర్చకు, భార్యల గురించిన సమస్యకు ఏంటి సపత్యం, ఏంటి సంబంధం, ఏంటి పోనీ ఎప్పుడో ఒకసారి ఏదో అన్నారనుకుంటే తర్వాత, కానీ వ్యూహాత్మకంగానే దాన్ని తీసుకొని వస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇది మాత్రం బాగాలేదు. ఇప్పుడు నేను ఈ మాట అన్నానంటే వెంటనే నాకు ట్రోల్స్ పెట్టేస్తారు, వైసీపీ వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు. నేను భాష మీద చాలాసార్లు మాట్లాడినా, లేదు మొన్న పవన్ ఢిల్లీ టూరు మీద భ్రమలు లేవని చెప్పినా, అలాంటివి వాళ్ళకేం కాదు. కానీ ఆయన మీద చేసిన విమర్శల గురించి మాట్లాడుకుంటున్నాను. నేను మళ్ళీ చెప్తున్నాను, బాగాలేదు ఇది. భాష గురించిన చర్చను భావవంతంగా, అర్థవంతంగా, సంస్కారవంతంగా మనం జరుపుకోవాలి. కానీ తలాతోక లేని విషయాలను తీసుకొని వచ్చి దీనికి ముడిపెట్టి చర్చను ఎక్కడికో తీసుకోవడం వల్ల పెద్ద ఉపయోగం లేదు. రెండోది, ఒకటికి రెండు సార్లు మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆ భాషలో మాట్లాడేటైతే, ఒకరి భార్యల వాళ్ళ కుటుంబాల గురించి వీళ్ళు, వీళ్ళ కుటుంబాల గురించి వాళ్ళు మాట్లాడుతూ పోతే ఇది బాగా దిగజారిపోతుంది చర్చ. దయచేసి ఈ ధోరణి అయితే మిగతావన్నీ మాట్లాడవచ్చు, కానీ ఈ సంబంధం లేని విషయాలను, కొంచెం సంస్కారానికి ఇబ్బంది కలిగించే విషయాలను తగ్గించుకుంటే చాలా మంచిది. చట్టబద్ధంగా, రాజకీయంగా, అధికారికంగా ఎవరు చేయగలిగింది వాళ్ళు చేయొచ్చు, కానీ అసందర్భమైన, అవాంఛనీయమైన వివాదాల వైపు మళ్లించడం మటుకు ఒక వ్యూహంగా ఎవరు భావించకూడదు. ఇక అలా అన్నప్పుడు మళ్ళీ అవతల వాళ్ళు దానికి సమాధానం చెప్తారు. ఉదాహరణకు పవన్ కళ్యాణ్ చెప్పారు, ఆ సమాధానం బాగాలేదు, మళ్ళీ ఇతరులు ఖండించారు. ఇవన్నీ కూడా అసలు ఎందుకు ఇది? మనం భాష గురించి, మీడియం గురించి, విద్య గురించి, రాష్ట్రం గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. ఎవరి కుటుంబాల గురించి, ఎవరి భార్యల గురించి, భర్తల గురించి, అన్నలు తమ్ముళ్ళు లేకపోతే పెదనాన్నలు బాబాయిల గురించి మనం చర్చించట్లేదు. అది ఆ చర్చ కావాలంటే కుటుంబాల మధ్య వేరే చర్చ, కులాలు కుటుంబాల చర్చ మళ్ళీ విడిగా చేసుకోవచ్చు. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు ఆంధ్రప్రదేశ్ కావాలి. ఆ విషయంలో ప్రభుత్వం ఏమైనా పునరాలోచిస్తుందా లేదా, పునరాలోచించకపోతే ఇంకొకటి. అంతేగాని డైవర్ట్ చేయటమే కాదు, పర్వర్ట్ చేయకూడదు.